హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నామండి మా ఛానల్ తరపున. సో ఈసారి ఎగ్జిబిషన్లు చాలా అంటే చాలా కాస్ట్ అయిపోయినాయి. ఒకనొక టైంలో మనకి ఎగ్జిబిషన్లు అంటే చాలా లో ప్రైజ్ అనిపించేది, బట్ లాస్ట్ టైం కుకట్పల్లిలో ఓపెన్ చేసిన ఒక ఎగ్జిబిషన్ అయితే ఎంట్రీనే 150 రూపాయలు తీసుకున్నారు. సో నేను ఆ ఎంట్రీ నాకు తెలియక ఎంట్రీ 150 రూపాయలు తీసుకున్నాక లోపల ఐటమ్స్ ఏమైనా ఎక్విప్మెంట్ ఫ్రీగా ఇస్తారేమో అనుకుని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ లోపలికి వెళ్ళాక ఏ ఎక్విప్మెంట్గా ఎక్విప్మెంట్ సపరేట్ ప్రైజెస్ అనేసరికి నేనైతే కంప్లీట్గా డిసప్పాయింట్ అయ్యా. నాలాగా మీరు ఎవరో డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పి నేను ఇప్పుడైతే ముందుగానే ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్స్ ఓపెన్ చేస్తున్నారు, ఏది రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అటువంటి డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే రీసెంట్గా నేను నిన్నైతే ఈ వీడియో తీశాను, డేట్ అండ్ టైం కూడా మెన్షన్ చేశాను చూడండి. ఈ ఎగ్జిబిషన్ అయితే ఫస్ట్ అయితే రెడీ అవుతుంది, ఇదంతా మ్యాక్సిమం ఇంకొక 4-5 డేస్లో రెడీ అయిపోతుందంట. సో ఇది రెడీ అవ్వగానే కంప్లీట్ వీడియో అయితే నేను మీకు పెడతాను. ఎంట్రీ ఫీజు ఎలా ఉంది, లోపల ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ షాపింగ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, దాని ప్రైజెస్తో సహా నేనైతే మెన్షన్ చేస్తాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదన్నీ ఇప్పుడైతే రెడీ చేస్తున్నారు. వీళ్ళు చాలా కష్టపడుతున్నారులేండి. కాకపోతే జన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎగ్జిబిషన్ అంటే అసలు ఫస్ట్ టైం ఏంటంటే ఎగ్జిబిషన్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకేనండి. ఎందుకంటే బాగా అప్పర్ క్లాస్ వాళ్ళకైతే చాలా మాల్స్ ఉన్నాయి, చాలా అడ్వెంచర్ పార్క్స్ ఉన్నాయి, అలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వెళ్తారు తిరుగుతారు. సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎగ్జిబిషన్స్ అందుబాటులో ఉంటాయని అయితే ఒక చిన్న వార్త అయితే ఉంది. కానీ ఇప్పుడు ఎగ్జిబిషన్స్ చూస్తుంటే అది కూడా చాలా తప్పనిపిస్తుంది, ఎందుకంటే ఎగ్జిబిషన్స్ కూడా ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. సో దేనికంటే ఇంకా చిన్న చిన్న పార్క్స్, వాటర్ పార్క్స్ అలాంటివి అయితే చాలా ఉన్నాయి హైదరాబాద్లో. నేను అలాంటివి కూడా మీకు అప్డేట్ ఇస్తాను, మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఏమేమి ఉన్నాయి అనేవంటివి కూడా నేను ఐటమ్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే జెయింట్ వీల్కి సంబంధించిన చైర్స్ అండి, ఇది ఇంకా ఫిట్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడిప్పుడే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా జెయింట్ వీల్ అయితే ఇంకా ఫిట్ అవ్వలేదు, వీళ్ళన్నీ రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఆ సేమ్ కుకట్పల్లికి సంబంధించిన ఎగ్జిబిషన్ లాగానే ఉంది, వాటర్ కెనల్ అయితే ఉందంట. వాటర్ కెనల్ అండ్ నెక్స్ట్ హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయంట, హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది డ్యాన్సింగ్ చైర్కి సంబంధించింది అనుకుంటా ఈ ఎక్విప్మెంట్. సో ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. మీకు తెలిసిన ప్లేసెస్లో ఏమైనా ఎగ్జిబిషన్స్ కానీ ఏమైనా స్టాల్స్ కానీ ఓపెన్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఫైండ్ అవుట్ చేసి ఈ ఛానల్ అయితే పెడతాను. మనలాంటి వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అయ్యిద్ది, ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మనం లోపలికి వెళ్ళిపోయి డిసప్పాయింట్ అయ్యి మనీ వేస్ట్ చేసుకొని దాని ప్లేస్లో ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు కదా అలా అని చెప్పి అయితే చేద్దామని చెప్పి అయితే అనిపించింది. లాస్ట్ టైం నేనైతే వెళ్ళిన ఎగ్జిబిషన్ అయితే అసలు లైఫ్లో మర్చిపోలేను. ఎంట్రీ 150 రూపాయలు పెట్టి వెళ్ళి లోపల ఒక్కొక్క ఎక్విప్మెంట్ రెండు ఎక్విప్మెంట్స్ ఎక్కితే ఒక పర్ పర్సన్కి 500 అయిపోయింది కదా. అండ్ ఒక్కసారి అదే మనం జలవిహార్ లాంటి చోటకి వెళ్తే జలవిహార్ ఎంట్రీ వచ్చి 500 రూపీస్, లోపల ఉన్న వాటర్కి సంబంధించిన ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్స్ ఎన్నిసార్లైనా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక టికెట్ ఒక్కసారి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 150 రూపాయలు పెట్టి మనం ఎంట్రీ తీసుకుని వెళ్ళి జెయింట్ వీల్ ఎక్కామనుకోండి, ఇంకొక 100-250 అయిపోయింది, ఇంకొక ఎక్విప్మెంట్ ఏదైనా ఎక్కితే 350. సో ఇంకేముంది, దానికంటే ఇక చాలా బెటర్ అయితే ఉన్నాయి. సో చూద్దాము ఇప్పుడు ఓపెన్ చేసే ఎగ్జిబిషన్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, లోపల ఏమేమి ఉన్నాయి అండ్ నెక్స్ట్ షాపింగ్స్ కూడా ఇంతవరకు లాగా అయితే రీజనబుల్గా ఏమి ఉండట్లేదండి, కాస్ట్లీగానే ఉంటున్నాయి. నెక్స్ట్ ఐటమ్స్ కూడా తక్కువ ఉంటున్నాయి. ఇది వచ్చేసి వాటర్ టనల్ అయితే ఇక్కడ సెట్ చేస్తారని అయితే చెప్పారు. సో దీనికి సంబంధించి గ్లాస్ ఐటమ్స్ అండ్ నెక్స్ట్ సిలిండర్ ఐటమ్స్ కూడా అయితే వస్తున్నాయి. సో లాస్ట్ దాకా అయితే వీడియో చూడటానికి ట్రై